రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో ఆ రాజకీయ పార్టీలు సైతం ఊహించిన పరిస్థితి ఉంటుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకుంటే అటువంటిది బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అంటే పరిస్థితిని బట్టి ఫాలో అయిపోతూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు ప్రత్యర్థులు కూడా సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దెబ్బతీయాలి మన ప్రత్యర్థి నాయకుడిని ఆ సీట్ నుంచి దింపేయాలి అనే ఎత్తు పై ఎత్తులైతే వేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా ఇది అధికార పక్షానికి జరుగుతుందా ప్రతిపక్షానికి జరుగుతుందా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా ప్రస్తుతం మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీటుకి ఎసరు పెట్టేలా ఉన్నాయి ఆయన నిర్ణయాలు అనేది ఇప్పుడు తాజాగా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ తీసుకోబోతున్న నిర్ణయాలు ఎవరికి కలిసి వస్తాయి అనేది ఒక ప్రశ్న అలాగే సందట్లో సడేమియా అంటూ ఇప్పుడున్న సిచ్యువేషన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన కూర్చున్నాయి అనేది అందుకే పొలిటికల్ అఫైర్స్ కమిటీ జనసేనకు సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ జరిగిన తర్వాత మీరు రా రాజీనామా చేస్తానన్నా రాజీనామాలు చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆ కమిటీలో చెప్పడం భేటీలో మాట్లాడడం తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు ఆల్రెడీ కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పడం వల్ల మూడు రాజధానుల అంశంలో వాళ్ళు సైలెంట్గా ఉండడం ఎందుకంటే గవర్నర్ ఎప్పుడైతే ఆమోదించేశారో కేంద్రం కూడా క్లారిటీ ఇచ్చేసింది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఒక్క బగాడు ఎవరైనా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఒక్క వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి పేరు మాత్రమే వినిపిస్తుంది ఎందుకంటే ఆయనే గత కొద్ది రోజులుగా రైతుల తరఫున మాట్లాడడం రైతులకు అండగా నిలబడతాను అని చెప్పడం త్వరలో ఆయనకి కేంద్ర బలగాలు రక్షణగా రాబోతున్నాయి ఆ బలగాల రక్షణగా సాయంతో ఆయన అమరావతి రైతులకు కూడా అండగా నిలబడతాను ఆయన వాళ్ళ పోరాటంలో పాల్గొంటాను అని చెప్పి ఆయన చేసిన ప్రకటన ఏదైతే ఉందో ఇప్పుడు అదే కాస్తంత చర్చగా తీస్తున్న అంశం ఇక్కడ విషయం ఏంటి అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళైతే చేస్తున్నారు ప్రస్తుతం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మరోవైపు చంద్రబాబు గారు సొంత మీడియా తప్ప బయట మాత్రం ఆయన రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి సొంత మీడియాలో తప్ప అనేది ఎందుకంటే అమరావతి రాజధాని ఇష్యూ అయితే ఒక రకంగా అతిపెద్ద తలనొప్పిగానే మారింది తనను నమ్మి వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు ఒకవైపు అక్కడ భూములు కొన్నవారు వైపు ఏమన్నా చేద్దామా అనుకుంటే ఏమీ కాకుండా అయిపోయిన పరిస్థితి ఇవన్నీ చంద్రబాబు గారు ముందున్న సవాళ్ళు ఇంకోవైపు కేంద్రం మూడు రాజ్యాల విషయంలో జోక్యం చేసుకోదని చెప్పి క్లారిటీ ఇచ్చేసింది గవర్నర్ గారు సంతకం పెట్టేశారు అదేమో ఒక చట్టం అయిపోయి కూర్చుంది దాంతో ఏపీ బీజేపీ ఏం మాట్లాడలేని పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ మీద టీడీపీ మీద కూడా హాట్ కామెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు రఘురామకృష్ణరాజు గారు వైసీపీ రెబల్ ఎంపీ రోజుకో జలక్కిస్తున్న పరిస్థితి ఇప్పుడు అమరావతి ఇష్యూతో మొత్తానికి మొత్తంగా ఆయన ఒక విపక్ష నేతగా అయితే మారిపోయారు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు మాట్లాడాల్సిన మాటలు ఆయన నోటిన వినాల్సిన పిలుపులు మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు నోట్లోంచి వింటున్నాము అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట అమరావతి రైతులకు అండగా ఉంటానని చెప్పి రాజుగారు ఒక భరోసా కల్పిస్తే ఒక ఊరటైతే ఇచ్చేశారు రైతులందరికీ కూడా ఒక ఊరట లభించే ప్రకటన అయితే చేశారు కేంద్ర బలగాల సాయంతో అమరావతి వచ్చి రైతుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి అలాగే చంద్రబాబు గారు అలాగే పవన్ గారు రాజకీయ విధానాలను కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయ విధానాలను కూడా ఒక రకంగా కాస్తంత అంటి ముట్టినట్టుగా విమర్శలు అయితే చేస్తున్నారు అండ్ అలాగే అని చెప్పి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు ఏమనట్లేదు పవన్ కళ్యాణ్ గారు గొప్ప హీరో అందరూ ఆరాధించే పూజించే దేవుడు అని మాట్లాడుతూనే ఆయన్ని లిటిల్ బిట్ విమర్శించడం అంటే రాజకీయ పోరాటం చేయాల్సిన టైంలో ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు అని చెప్పి ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అనుకోవాలో ఏంటో ఆ తరహా వ్యాఖ్యలు చేయడం మొత్తానికి ఇప్పుడు ఏపీలో ఒక్క మగోడుగా ఉన్నారు ఎవరు అంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన వ్యవహారం అయితే చాలా సీరియస్గానే ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఈ విద్యమానం ఉన్నట్లు అర్థమవుతుంది అది వైసీపీకి వ్యతిరేకంగా చేయాలని చేస్తున్నారో లేదంటే భారతీయ జనతా పార్టీకి ఆయన అనుకూలంగా ఉండి జనసేనలు లేదంటే టీడీపీని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు మొత్తానికి ఈ వ్యవహారంలో ఇప్పుడు ఒక ఒక్క మొగడుగా రఘురామకృష్ణరాజు గారు నిలిచిపోయారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి